టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానికి చేదు అనుభవం ఎదురైంది. రామచంద్రపురం మండలం కుప్పం బాదూర్ దళితవాడలో ప్రచారానికి వెళ్లిన నానిని గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీ ఊర్లోకి రానివ్వకుండా మీరు మా ఊర్లోకి ఎలా వస్తారంటూ ఎద్దుల బండి రోడ్డుకు అడ్డంగా ఉంచారు. భారీగా మోహరించిన పోలీస్ బలగాల సహాయంతో పులవర్తి నాని అక్కడ నుంచి బయటపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగనున్న 5 పోలింగ్ బూతులతో పాటు శనివారం ఎన్నికల అధికారులు మరో 2 పోలింగ్ బూతులలో రీపోలింగ్ కోసం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాయంత్రం నాని తన అనుచరులతో కలిసి కుప్పం బాదూర్ దళితవాడలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మా గ్రామంలోకి రావద్దంటూ ఎద్దుల బండిని రోడ్డుకు అడ్డంగా ఉంచి నానిని గ్రామస్తులు అడ్డుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంకటాపురంలో ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. మా గ్రామంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడే బైటాయించిన నానిని గ్రామస్తులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నానిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎవరు మిమ్మల్ని మాట్లాడడానికి మాట్లాడితే గుడ్డలికి పెడతారు. ఇప్పుడు కూడా పడింది చెప్పలేదు. ఇది ఏం భయపడాల్సింది, మొన్నలాగా జరగదు. ఇంకేంత మీ ఓటు మీరు వేసుకోవచ్చు సరేనా. ఏ గొడవ అనేది జరగదమ్మా. మీరు 6:30 లైన్లో పోయి నుంచి ఓటు వేసుకోండి. మాత్రం ఎవరైనా ముసలివాళ్ళు, మన ముసలివాళ్ళు ఏం కాదంటే మన పిల్లోళ్ళు అది కాదమ్మా. లోపలి పోయినాక తెలియకపోతే మన వాళ్ళు వాళ్ళ ఇంట్లో మనవడో మనవరాలు కూతురు ఎవరు తుడుకుంటారు. మీకేం చేయాలనో అది కూడా నచ్చ చేస్తాం సరేనా. సమాన మర్చిపోకుండా ఒక్కొక్కటి కానీ మిస్ కాకూడదు. మీకు ఈసారి చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఎట్ట డెవలప్మెంట్ చేయాలని చేస్తాను. అన్నలాగా
అంతే ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ సార్ ఇప్పుడే నేను నేరుగా